శ్రీ గోస్వామి తులసీదాసు జీవిత విశేషములు 6వ భాగము. త్రేతాయుగమున శ్రీరామ జన్మదినోత్సవము జరుపబడునట్లే 1631వ సంవత్సరమున అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవములు జరపబడుచుండెను. ఆనాడు ప్రాతకాలమున శ్రీ తులసీదాసు శ్రీరామచరిత మానస రచనను ప్రారంభించెను. 2 సంవత్సరముల 7 మాసములు 26 దినములలో ఆ గ్రంథ రచన పూర్తి అయ్యేను. 1633వ సంవత్సరమున మార్గశిర శుక్లపక్షమున శ్రీ సీతారాముల వివాహ మహోత్సవములు నాడు 7 కొండల 7 కాండములను సంపూర్ణమాయెను. ఆ పిదప తులసీదాసు భగవద్ధ్యానాన్ను అనుసరించి కాశీ చేరెను. అచ్చట అన్నపూర్ణ విశ్వేశ్వరులకు శ్రీరామచరిత మానసమును వినిపించెను. ఆ రాత్రి ఆ గ్రంథము విశ్వనాథుని మందిరమున ఉంచబడెను. ప్రాతకాలమున పుస్తకమును తెరిచి చూడగా అందు సత్యం శివం సుందరం అను మధుర పదత్రయము వ్రాయబడిచుండెను. క్రింద శంకర భగవానుని సంతకము కూడా ఉండెను. అచ్చట నున్న జనులు సత్యం శివం సుందర అను పదములను కూడా వినిరి. ఈ విషయములను వినిన అక్కడి పండితుల మనసులలో ఈర్ష్య జనించెను. వారు అందరూ ఒకటై తులసీదాసును నిందింపసాగిరి. ఆ గ్రంథమును కూడా నష్టపరచుటకు ప్రయత్నించిరి. దానిని దొంగిలించి తీసుకొని వచ్చుటకై 2 దొంగలను పంపిరి. వారు వెళ్ళి చూడగా తులసీదాసు కుటీర సమీపమున 2 వీరులు ధనుర్బాణములను ధరించి కాపల కాయుచుండిరి. వారు శ్యామగౌరవర్ణ శోభితులై ఉండిరి. వారి దర్శనముతో చోరుల బుద్ధి మారిపోయెను. వెంటనే చోర వృత్తికి స్వస్తి పలికి శ్రీరామ భజనను చేయసాగిరి. తన కొరకే భగవంతుడు కష్టపడినట్లు తెలుసుకొని కుటీరమునందలి వస్తువులన్నిటినీ అతడు దానమునొచ్చి గ్రంథమును మాత్రము తన మిత్రుడైన తోడర్మాల్ కడనుంచెను. ఆ పిమ్మట అతడు మరి ఒక ప్రతిని వ్రాసెను. దీనిని ఆధారముగా చేసుకొని ఇతర ప్రతులు సిద్ధపరచబడినవి. ఈ గ్రంథము క్రమక్రమముగా ప్రసిద్ధి వహించెను.